హరి సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత గురయ్యే గ్రామస్తులంతా ఆయన కోలుకోవాలని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ఇక లేరు అన్న వార్త విన్న తర్వాత బురిపాలెం గ్రామస్తులంతా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పెద్ద ఎత్తున కృష్ణ నివాసానికి వచ్చి ఆయన నివాళులు నివాళులర్పిస్తున్నారు ఆయన ఇదే గ్రామానికి చెందిన పద్మాలయ స్టూడియోకి సంబంధించి దాదాపు నలభై మంది కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకువెళ్లారు అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు దాంతోపాటుగా ఎప్పుడు ఇక్కడికి వచ్చేవారు గ్రామంలో ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలి ఏం చేస్తే ఈ గ్రామం అభివృద్ధి చెందుతుందని కూడా ఈ గ్రామస్తులతో చర్చించే వాళ్ళు పూర్తి స్థాయిలో దానికి అనుగుణంగానే ఇక్కడ అభివృద్ధి పనులు చేసేవారు మనతో కృష్ణ బాల్య స్నేహితులు ఉన్నారు వారిని అడుగుదేశం

మీకు మీతో ఎలా ఉండేవాళ్ళండి మీ ఫ్రెండ్ మామూలుగా పుట్టి చుట్టాలి చిన్నప్పుడు స్కూల్లో సజాం తాలూకా తాలూకా స్కూల్లో ఆయన బాగానే ఉండేది అనుబంధం బాగుండేది ఒకే సెక్షన్ సజాం బాగుండేవాళ్ళు ఒకరికొకరు బాగుండేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు మీతో సినిమాల్లోకి వెళ్ళాలని మాకు చెప్పలేదండి చిన్న వయసు కదా అంత పది పన్నెండు వేలు పన్నెండేళ్ళు వయసే కదా చెప్పలేదు మా కాడికి పెద్ద ఆయన అండి మొన్న ఉండేవాడు ఒక ఆయన ఆయన వయసు సరే ఈడకు వచ్చి బాగా ఇదిగా ఉండేవాళ్ళు వాళ్ళ అమ్మగారు బాగా ఊరు ఊళ్ళో అందరితో బాగా కలుపుకొలుగు ఉండేది ఆయనకే అదే వచ్చింది మరి వాళ్ళ తమ్ముడు అన్ని మంచి షడ్డ ఇక్కడ చూసుకుంటారు మరి ఇక్కడ రోడ్లు కానీ కోవిడ్ టైంలో ఇది కానీ మరి ఏదన్నా కానీ గీతా మందిరం అని స్కూలు మరి ఏదన్నా మంచి చెడ్డ అంతా చూసుకుంటారు పొలం కూడా చేయించుకుంటున్నారు మరి ఏదన్నా మంచి పోయి చచ్చిపోయినందుకు అందరికి బాధగానే ఉంది సార్ స్కూలు వాళ్ళే కట్టించారు వాళ్ళే వాళ్ళు మా మేనళ్ళు పేరు కట్టించారు రాజ స్కూల్ అని బాగా ఇది అప్పుడు రాజకీయాల్లో కూడా వచ్చారు రాజశేఖర్ ఇది కూడా చేశారు కదండీ రాజశేఖర రెడ్డి గారు కూడా స్టూడియోకి కూడా మంచి ఉపయోగపడ్డారని చెప్పుకునేవాళ్ళు అప్పుడు ఈయనికి ఏది మన ఎవరు కృష్ణ గారా వచ్చేవాళ్ళుగా వచ్చేవాళ్ళు మా వాళ్ళు మా అన్నయ్య గారి పిల్లలు ఇద్దరు ఒకడు నాగరా వాళ్ళ మూలనే వాడు మంచి పొజిషన్కి వెళ్ళారు ఒకటి కెమెరా మ్యాను మహేష్ సినిమాకి నాగరా చేస్తాడు మన అన్నయ్య కొడుకు ఒకడు ఒకడేమో సౌండ్ ఇంజనీరు ఒకడు సౌండ్ ఇంజనీరు ఒకడు కెమెరా వాళ్ళ వాళ్ళే వచ్చినాయి ఏదన్నా వాళ్ళు ఇప్పుడు పిల్లలు అమెరికా పోయారు వాళ్ళ పిల్లలు ఆస్ట్రేలియా పోయారు మరి ఇట్లా చాలామంది మా ఊరు వాళ్ళు అక్కడ వాళ్ళకుండా మంచి పొజిషన్కి వెళ్ళారు వాళ్ళు మా కుటుంబం కూడా బాగా మంచిది బాగా చేశారు గ్రామాన్ని ఏ రకంగా డెవలప్ చేసేవాళ్ళు ఫస్ట్ నుంచి గ్రామాన్ని ఫస్ట్ నుంచి గ్రామాన్ని నా సొంత గ్రామాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కృష్ణ గారు ముందుండి అన్నీ చేశారు ఇప్పుడు మహేష్ బాబు గారు ఆ బాధ్యతను తీసుకొని గ్రామాన్ని దత్త తీసుకొని చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు అసలు కోవిడ్ టైంలో అయితే మహేష్ బాబు గారు ఫ్రీ వ్యాక్సినేషన్ చేయించి అసలు చాలా బాగా చేశారండి అలాగే ప్రతి ఈవెంట్కి వాళ్ళ పాపగారు పుట్టినరోజు కానీ వారి పుట్టినరోజు కానీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు ఖచ్చితంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు ఈ ఊరు మీద అయితే చక్కని బాధ్యత ఉంది మహేష్ బాబు గారికి అలాగే కృష్ణ గారు ఆత్మ శాంతించాలని కోరుకుంటూ మహేష్ బాబు గారికి నా ప్రగా సానుభూతి మరి తెనాలి ఆర్కెస్ట్రా బ్యాండ్ కళాకారు సంఘ సభ్యుడిగా మరి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా మహేష్ బాబు గారిని కోరుకుంటున్నాను మీద ఉండేది ఈ సూపర్ స్టార్ కృష్ణ గారు మూడు వందల చ చలనచిత్రాల మీద పైన చేశారు దర్శకత్వంగా నిర్మాతగా విలన్గా హీరోగా నటించారు ఇప్పుడు తనయుడైన ప్రిన్స్ మహేష్ బాబు గారు ఆయన బుధిపానం గ్రామాన్ని దత్తత తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అదే కాక మహేష్ బాబు గారు డ్రైనేజీలు కానీ ట్రాన్స్ఫారాలు కానీ రోడ్లు కానీ ఏదైనా కానీ బాగానే చేశారు అది కాక ఇప్పుడు కృష్ణా గారి అమ్మగాది కట్టించిన ఇచ్చిన హై స్కూల్ ఒకటి కృష్ణ గీతామందిరం ఒకటి ఇవన్నీ వాళ్ళ ఆధీనంలో జరిగినాయను అది కృష్ణాగాది లేని తీర్థం లేని లోటు లోటుగానే ఉన్నది కానీ గ్రామస్తులందరూ చాలా బాధాకరంగానే ఉండదు అండి ఎట్లా ఉంది మాకు చాలా బాధాకరంగా ఉందండి మారుమూలమైన ఈ బురిపాలెం గ్రామాన్ని ఈ ప్రపంచానికి గొప్పగా చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి ఎంతో కష్టజీవి నిరాబుడు ఎంతో శ్రమపడి ఎంతో ఉన్నతమైన ఎవరెస్ట్ లాంటి శిఖరాన్ని అధిరోహించినటువంటి మా ఊరు మా అందరి వాడు మాలో ఒకడైనటువంటి సూపర్ స్టార్ కృష్ణా గారికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం ఆ కుటుంబానికి కూడా మాకు ఈ గ్రామంలో అనేకమైన వైద్య కార్యక్రమాలతో పాటు విద్యను అందించారు అదే విధంగా అనేక మందికి ఉపాధిని కల్పించడంతో పాటు జీవనోపాధిని కానీ అనేక కార్యక్రమాలు చేపించారు ఆయన మా ఊరినే కాదు మా ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అనేక విధంగా సహాయపడి ఆ యొక్క సహాయ సహకారాలు అందించేవారు ఇక్కడ వచ్చినప్పుడు మేము చిన్న స్కూల్లో చదువుతున్నప్పుడు కృష్ణా గారు వచ్చి మమ్మల్ని అందరూ పలకరించి మాకు ఏ అవసరాలు ఉన్నాయో చూసి ఆ స్కూల్ విస్తరణలో కానీ గుడి కట్టడంలో కానీ అనేక డ్రైనేజీ కార్యక్రమాలు చేయటంలో కానీ మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు తన కుమారుడైనటువంటి మహేష్ బాబు గారు కూడా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అందించడంతో పాటు అనేక వేల మంది చిన్నపిల్లల యొక్క గుండె ఆపరేషన్లు చేస్తూ ఆంధ్ర హాస్పిటల్తో అనుసంధానం కలిగి ప్రతి నెల క్యాంపులు ఏర్పరిచి కుటుంబం ఈ బురిపాలెం గ్రామంలో ఉన్నటువంటి అందరి యొక్క ఆరోగ్యాలను కూడా వాళ్ళకి శ్రద్ధ తీసుకుంటూ తన సొంత ఫ్యామిలీ లాగానే ఈ కుటుంబం మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి తన యొక్క ప్రేమను ఆప్యాయతను పంచుతూ ఉన్నారు ఈ కృష్ణ గారు లేని లోటు మా అందరికీ చాలా బాధాకరంగాను ఎంతో బాధగా ఉందండి గ్రామస్తులైతే ఒకటే చెప్తున్నారు మొదటి నుంచి కృష్ణాకి ఈ గ్రామం పైన అపూర్వమైన ప్రేమ ఉండేది అందుకే ఎంత హీరోగా ఎంత అగ్రస్థాయికి చేరుకున్నా ఇక్కడికే వచ్చేవాళ్ళు తరచూ ఈ గ్రామ డెవలప్మెంట్కి అందరితో చర్చించేవాళ్ళు దాంతోపాటుగా మహేష్ బాబు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు దత్తత తీసుకున్న తర్వాత కంటికి రెప్పలా కాపాడుతున్నారు దీనికి ఈ గ్రామంలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వెంటనే హాస్పిటల్కి తరలించడం కానీ దాంతోపాటుగా ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాలు మొత్తం స్వయంగా చూసుకుంటున్నారు గతంలో కృష్ణ చూసేవాళ్ళు తర్వాత ఇప్పుడు మహేష్ బాబు చూస్తూ ఉన్నారు ఆ కుటుంబానికి గ్రామస్తులు ఎప్పుడు రుణపడి ఉంటారని కూడా చెప్తున్నారు అందుకే పెద్ద స్థాయిలో భారీ స్థాయిలో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి కృష్ణ చిత్రపటానికి అయితే అర్పిస్తూ ఉన్నారు హరి